శివసేన ఫౌండేషన్ ప్రతినిధి లెల్ల శివ బంగారెడ్డి ఆధ్వర్యంలో ఎర్రగొండపాలెం మండలం మిల్లంపల్లి పంచాయతీలో మానసిక వికలాంగులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బంగారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏడాది మానసిక వికలాంగులకు తమ వంతు సహాయం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, సంస్థ సభ్యులు పాల్గొన్నారు. దానంతం చేస్తుంది ఈ బట్టలు అనేది మనం ముఖ్యంగా ఏం తెలుసుకోవాలంటే, వాళ్ళ పరిస్థితి చూసి ఎవరైనా కానీ తెలుసుకుంటారు వీళ్ళు దివ్యాంగులు, వీళ్ళకి మనం ఏదో ఒకటి సహాయం చేయాలి. మన కూడా మనం అందరము వాళ్ళకి ఏదో రకంగా మనకు దేవుడిచ్చిన దాంట్లో కొద్దిగా ప్రతి ఒక్కరు ఇవ్వాలి. దీన్ని నేను అందరికీ చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే, ఈ ఆర్ఆర్ ఫౌండేషన్ అనే మన బంగారెడ్డి దాదాపు వీళ్ళ మిత్రులు దాదాపు ఒక 4-5 ఇయర్స్ నుంచి నేను చూస్తూనే ఉన్నాను సోషల్ మీడియాలో. ఎక్కడైనా ఏదైనా ఒకటి సమస్య వచ్చింది, ఎక్కడ ఏది జరిగిందంటే ఏమంటే, వీళ్ళు మిత్రులందరూ దాదాపు చదువుకున్న మిత్రులందరూ కలిసి అనంతపురం కానీ, కర్నూలు కానీ, ఒంగోలు కానీ, వీళ్ళు అక్కడక్కడ ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఒక మాట మీదకి వచ్చి వీళ్ళ వంతు సహాయంతో అన్ని చాట్ల ప్రోగ్రామ్ చేస్తున్నారు. నేను కూడా సోషల్ మీడియాలో మనోడు చేసే ప్రోగ్రామ్స్ చూస్తూనే ఉన్నాను. కానీ ఇట్లాంటి వాళ్ళని మనం ప్రోత్సహించి ముందుగా మనం ఏం చేయాలంటే, వీళ్ళ ఈ ఫౌండేషన్కి తగు వసతులు కానీ, వీళ్ళకి రిజిస్టర్ అయిన తర్వాత వీళ్ళకి ఏమేమి కావాలో పెద్దలు ఎవరైనా కానీ సహకరించి వాళ్ళకి ముందుకు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, మనం ఈ ఫౌండేషన్కి ముందుగా అందరం కలిసి ఇంకోసారి ఏదైనా కార్యక్రమం జరగాలంటే ఒకరికి నలుగురు చెప్పుకొని ఈ ఫౌండేషన్ గురించి మనం 10 మందికి చెప్పి ఇంకా ఈ సేవా సంస్థకి మనం ప్రోత్సహించి మన వంతు సాయం కూడా మనం ఈసారి నుంచి చేద్దామని పెద్దల్ని అందరినీ కోరుతున్నాను. ఇట్లు దీనికి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ, మిత్ర మీడియా మిత్రులకు కానీ నేను అందరూ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ముగించుకుంటున్నాను. తప్పుడు దావాలకు రాకుండా ఫౌండేషన్ శాశ్వతమైనటువంటిది, ఎస్ఎస్ ఫౌండేషన్ చాలా మంచిది అనేటువంటి భావాలు కూడా సంపాదించుకోవాలని యువకుడు మనోడే కాబట్టి నేను వారికి ఈ మాట కూడా విన్నవిస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నా కృతజ్ఞతావాదాలు తెలియజేస్తాను.